శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందక్ చర్ల ధనుంజయ స్వామిని. ఈరోజు విషయం, పరిశ్రమలు మూతపడడానికి ప్రధాన కారణాలు ఏవి? మిల్లులు ఫ్యాక్టరీలు మూతపడడానికి, దివాలా తీయడానికి, లాస్ కావడానికి కారణాలు ఏమి అన్నది ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఒక్కో ఫ్యాక్టరీలో మిల్లులో సంస్థలో వేలాది మంది పనిచేస్తూ ఉంటారు. వీరి కుటుంబాలన్నీ ఆ పనిచేసే మిల్లులు లేక ఫ్యాక్టరీలు సంస్థలు వీటిపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మన దేశంలోనే ఇలాంటి లక్షలాది మిల్లులలో ఫ్యాక్టరీలలో సంస్థలలో కోట్లాది మంది ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం. ఏదేని కారణాల వల్ల ఆ సంస్థ, మిల్లు, ఫ్యాక్టరీ మొదలైన పరిశ్రమలు నష్టాల్లో పడినా లేక దివాలా తీసినా మూతపడినా ఆ సంస్థలో పనిచేసే యావన్ మంది జీవనాధారం కోల్పోయి వారి జీవితాలు రోడ్డు మీద పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంకెక్కడైనా వారికి ఉద్యోగం దొరికే వరకు వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇంతేకాక ఒక్కో పరిశ్రమ మూతపడ్డప్పుడు ఆ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగస్తులలో కొందరు వారు చేసిన అప్పుల వల్ల లేక జీవనాధారం గడవకపోవడం వల్ల అనేక కారణాలతో ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం వంటి వాటిని న్యూస్ పేపర్లలోనూ టీవీలలోనూ చూస్తున్నప్పుడు మన హృదయం ద్రవించిపోయి ఇలాంటి వాటికి ఏమీ చేయలేకపోతున్నామే అన్న బాధతో కూడిన ఆవేదన చెందుతుంటాము. హృదయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితినే ఉంటుంది. ఇలా ఎన్నో ఫ్యాక్టరీలు, మిల్లులు దివాలా తీయడం, లాస్ కావడం, మూతపడడం మొదలగునవి ఎన్నింటినో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, ఎన్నో పరిస్థితులు ఉండవచ్చు. ఒక్కొక్క మిల్లు మూతపడడానికి ఒక్కొక్క కారణం ఉండవచ్చు, వేరు వేరు కారణాలు కూడా ఉండవచ్చు. అయితే ఈ అన్ని దివాలా తీసిన సంస్థల్లో, మూతపడ్డ సంస్థల్లో, ఫ్యాక్టరీల్లో ఒకే ఒక్క కారణం మాత్రం కామన్గా ఉంటుంది. అన్ని ఫ్యాక్టరీలకు సంస్థలకు ఈ ఒక్క కారణం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ కారణం ఏమనగా, అది వాస్తు వ్యతిరేక నిర్మాణం లేక వాస్తు వ్యతిరేక స్థల నిర్ణయం. అనగా తెలుసో తెలియకో ఆ ఫ్యాక్టరీలకు పరిశ్రమలకు వాస్తు వ్యతిరిక్త నిర్మాణం అన్న ఒకే ఒక్క కారణం అన్నింటికీ కామన్గా ఉంటుంది. ఈ వాస్తు వ్యతిరేక నిర్మాణాలు నిర్మించకపోతే, సరైన వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఫ్యాక్టరీలు నిర్మించి ఉంటే చాలా ఫ్యాక్టరీలు సంస్థలు సజావుగా సక్రమంగా జరిగి లక్షలాది కోట్లాది కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీవించేవారని చెప్పక తప్పదు. ఈ ఫ్యాక్టరీలు, మిల్లులు, సంస్థలు బాగా నవ్వాలంటే ఎలా ఉండాలన్నది చర్చించడం అన్నది కనీస మానవతా ధర్మం అని నమ్మి వచ్చి చర్చిద్దాం. ఈ మిల్లులు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు దివాలా తీయడానికి, మూతపడడానికి, నష్టాల్లో కూరుకొని పోవడానికి ప్రధాన కారణం ఈరోజు తెలుసుకుందాం. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి స్థల సరిహద్దులలో గదులు నిర్మించి మూతవేయడం. అనగా ఇలా ఒక స్థలం ఉందనుకుందాము, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇలా ఉన్నప్పుడు ఈశాన్య భాగమున, వాయువ్య భాగమున, నైరుతి అందున, ఆగ్నేయమునందున స్థల సరిహద్దులలో మూతవేయడం, ఇది ప్రధాన దోషమై ఉంటుంది. ఇక రెండవ దోషం, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము స్థల సరిహద్దులలో గదులు నిర్మించి కప్పువేయడం. అనగా తూర్పు వైపు
పడమర వైపు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఈ దిక్కులను మూసిత వేసి సరిహద్దులలో గదులుగానో బిల్డింగులో నిర్మించి మూత వేయడం ఇక మూడవ కారణం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా ఉన్నప్పుడు తూర్పు వైపున గదులు నిర్మించి ఇలాగా ఉత్తరం వైపు గదులు నిర్మించి దక్షిణ పశ్చిమాలు ఖాళీగా ఉంచడం ఇక నాలుగవ కారణం స్థలం ప్రధాన బిల్డింగుకు ఇలా తూర్పున తక్కువ ఖాళీ పడమరన ఎక్కువ ఖాళీ వదలడం లేక ఉత్తరమున తక్కువ ఖాళీ దక్షిణమున ఎక్కువ ఖాళీ వదలడం ఇది నాలుగవ కారణం ఐదవ కారణం నైరుతి తూర్పు ఆగ్నేయ ఉత్తర వాయువ్య వీధి పొట్టు గల స్థలాలను ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి ఎన్నుకోవడం అనగా తూర్పు ఆగ్నేయము లేక ఆగ్నేయ వీధిపోటు వాయువ్యము లేక ఉత్తర వాయువ్యము వీధిపోటు పశ్చిమ నైరుతి వీధిపోటు నైరుతి వీధిపోటు దక్షిణ నైరుతి వీధిపోటు ఇలా వీధిపోట్లు ఉన్న స్థలాలను ఫ్యాక్టరీలు సంస్థలు పరిశ్రమలు నిర్మించడానికి ఎంచుకోవడం ఇది కూడా ఒక ప్రధాన దోషం నీటి నిల్వ ట్యాంకులను అనగా సంపులను దక్షిణ పశ్చిమ నైరుతి వాయువ్య ఆగ్నేయాలలో నిర్మించడం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ వాయువ్య భాగమునందు గాని పడమర నైరుతి దక్షిణం ఈ ప్రాంతాలలో ఎక్కడైనా సంపులు నిర్మించుకోవడం ఇక్కడ నీరు నిల్వ చేయడం చాలా ఫ్యాక్టరీలలో చూశాను నిలిచిపోయిన ఫ్యాక్టరీలను పరిశీలించగా దక్షిణము నీటి నిల్వ ట్యాంకులే ఎక్కువగా నాకు కనబడతాయి ఇది ఐదవ దోషం ఇక ఆరవ దోషం ఫ్యాక్టరీలకు ఉచ్చస్థానమైన దక్షిణ ఆగ్నేయ పశ్చిమ వాయువ్య తూర్పు ఉత్తర ఈశాన్యముల వైపు ద్వారాలు నిర్మించక నీచ స్థానాలైన నైరుతి వాయువ్య తూర్పు ఆగ్నేయ భాగాల్లో ద్వారాలు గేట్లు ఏర్పాటు చేయడం చాలా ఫ్యాక్టరీల్లో గమనించడం జరిగింది నీచ స్థానాల్లో అనగా తూర్పు ఆగ్నేయమునందు కానీ ఆగ్నేయమునందు కానీ దక్షిణ నైరుతి అందు కానీ నైరుతి అందు కానీ పశ్చిమ నైరుతి అందు కానీ వాయువ్యమునందు కానీ ఉత్తర వాయువమునందు కానీ ద్వారములు ఏర్పాటు చేసి అది ఫ్యాక్టరీకైనా లోపల నిర్మించు భవనములు ఇలా నీచపు నడకలు వచ్చినప్పుడు ప్రధాన దోషముగా ఏర్పడి ఫ్యాక్టరీలు దివాలా తీస్తున్నాయి. అన్నింటికంటే ప్రధానంగా ఫ్యాక్టరీలలో నిర్మించే ఇతర గృహాలు ఎల్ ఆకారంలోనో యు ఆకారంలోనో నిర్మించడం, ఆ స్థలము కూడా ఏదైనా ఒక దిక్కు పెరగడం అనగా ఎల్ ఆకారంలో నిర్మించడం యు ఆకారంలో నిర్మించడం ఈ స్థలము కూడా ఇలా పెరగడం ఏదేని ఒక దిక్కు ఇలా స్థలము కానీ అందులో నిర్మించే గృహాలు కానీ ఒక క్రమ పద్ధతిలో చతురస్రముగానో దీర్ఘ చతురస్రముగానో నిర్మించక ఏదైనా వైపు ఎల్ యు ఆకారాల్లో పెరగడం స్థలము కూడా అలాగే ఎలాగంటే అలాగే 90 డిగ్రీస్ లేకుండా పెంచుకోవడం ఇది ఏడవ కారణం. ఇక ఎనిమిదవ కారణం ఉపగృహాలు అనగా కార్మిక నివాస గృహాలు ఆఫీసులు ఈ ఉపగృహాలన్నీ కూడా మొదలైన వాటిని ఒకే పారునకు నిర్మించకుండా మూలలు పెరిగేలా తగ్గేలా నిర్మించడం అనగా ఏదైనా ఒక ప్రధాన గృహం ఇలా నిర్మిస్తారు దాని తదుపరి గృహము ఇలా ఆనించి ఆగ్నేయం పెరిగేలా లేక వాయువు పెరిగేలా లేక ఈశాన్యం పెరిగే నైరుతి పెరిగేలా ఇలా ఒకటి ఒకటి నిర్మించుకుంటూ వెళ్తారు. దానికి ఒక క్రమ పద్ధతి లేకుండా ఎలా అంటే ఆ ఉపగృహాలు కూడా ఎలా అంటే అలా నిర్మిస్తారు. ఇలా ఉపగృహాలు క్రమ పద్ధతిలో ఒక పార్కు నిర్మించక ఏదైనా మూలలు పెరిగేలా తగ్గేలా నిర్మించడం కూడా ఒక కారణం. ఇది ఎనిమిదవ కారణం.
ఇక తొమ్మిదవ కారణం, స్థలము తూర్పు ఉత్తరముల వైపు వాలు ఉండకుండా దక్షిణము వైపు వాలు లేక పడమర వైపు వాలు ఉండడం వల్ల పరిశ్రమలు నష్టాల్లో నడుస్తాయి. వాస్తుశాస్త్రంలో ఈ తొమ్మిది కారణాలే కాకుండా ఇంకా ఎన్నో ఎన్నెన్నో కారణాలు ఉన్నా ప్రధానంగా ఈ తొమ్మిది కారణాల వల్ల, ఈ తొమ్మిది దోషాల వల్ల చాలా మిల్లులు, ఫ్యాక్టరీలు, సంస్థలు, పరిశ్రమలు మూతబడుతున్నాయి, దివాలా తీస్తున్నాయి, నష్టాల్లో నడుస్తున్నాయి. ఇందువల్ల ఆ సంస్థలు నడిపేవారు నష్టపోతున్నారు, అందులో పనిచేసేవారు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితి అనగా నష్టపోవడం, మూతపడడం మరియు ఉద్యోగం లేక బాధపడడం వంటి పరిస్థితులు మరి ఎవరికి రాకూడదంటే, ఫ్యాక్టరీలు నిర్మించే ముందే మంచి అనుభవం గల శుభవాస్తు శాస్త్రజ్ఞులతో ఫ్యాక్టరీలు నిర్మించే స్థలములను చూపించి స్థలమును సెలెక్ట్ చేసుకోవాలని, ఆ స్థలానికి తగినట్లుగా ఫ్యాక్టరీ అవసరాలకు తగినట్లుగా ప్లాన్లు గీయించుకొని ఎన్నో ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలతో పాటు ఈ వాస్తు శాస్త్రం అనే చిన్న అంశాన్ని కూడా గుర్తుంచుకొని నిర్మాణం గావించి మీరు బాగుపడమే కాక అందులో పనిచేసే వారందరూ బాగుపడేలా ఫ్యాక్టరీలు, మిల్లులు, సంస్థలు, పరిశ్రమలు నిర్మించుకోవాలని తెలియజేస్తూ, మరి ఇదివరకే ఇలాంటి దోషాలతో మిల్లులు, ఫ్యాక్టరీలు, సంస్థలు నిర్మించి నష్టపోతూ ఉంటే నా వాట్సాప్ నంబర్ 7981290505కు మెసేజ్ పెట్టి నా అపాయింట్మెంట్ తీసుకొని ఆ ఫ్యాక్టరీలు, మిల్లులు, సంస్థలు చూపించి వాస్తు సలహాలను పొంది వాటిని అనుసరించి వాస్తు దోషాలు సరిచేసుకొని మీరు అభివృద్ధి చెందడమే కాక ఆ ఫ్యాక్టరీలపై ఆధారపడిన వారందరి జీవితాలు నిలబెట్టాలని, వారి జీవితాలు బాగు చేయాలని కోరుతున్నాను. ఎందుకనగా ఇదివరకే చాలా ఫ్యాక్టరీలను, సంస్థలు మూతబడిన వాటిని, ఆగిపోయిన వాటిని, నష్టాల్లో ఉన్న వాటిని వారి అభీష్టము మేరకు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళగా వాటిని వాస్తు శాస్త్ర ప్రకారం వాటిని సరిచేయించి కొన్నింటిని అనగా చేసుకున్న వారు బాగుపడ్డారు, చేసుకోలేని వారు ఈనాటికి అలాగే నష్టాలలో, కష్టాలలో ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి బాగు కోసం మనవంతు కృషిగా మంచి వాస్తు సమ్మతముగా ఫ్యాక్టరీలను, పరిశ్రమలు నిర్మించి ఒక్క ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వస్తువు దేశంలో అందరికీ, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్యాక్టరీల నిర్మాణం చేసేటప్పుడు, ఫ్యాక్టరీలు, సంస్థలు, పరిశ్రమలు నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్రానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మనవి చేస్తూ, విశ్వ మానవ శ్రేయస్సే లక్ష్యంగా వాస్తు పాటించేలా ప్రజలను చైతన్యపరచడం ద్వారా మానవులందరూ సంతోషకరమైన, సుఖకరమైన జీవితం అనుభవిస్తారని నమ్మి 42 సంవత్సరాలుగా నిరంతరం వాస్తు శాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న వాస్తు విద్యార్థిని, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. హరి ఓం తత్సత్.